చెప్పండి. కేఎన్ఎన్ అల్గోరిథం మనకి ఎక్కడ వస్తుందంటే సూపర్వైజ్ లెర్నింగ్ లో వస్తుంది. సో సూపర్వైజ్ లెర్నింగ్ అది కూడా క్లాసిఫికేషన్ లో వస్తుందండి. ఓకేనా? సో కేఎన్ఎన్ అనేది క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తుంది. మోస్ట్లీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో క్లాసిఫికేషన్ లో మనకు చాలానే అల్గోరిథమ్స్ ఉన్నాయి. బట్ క్లాసిఫికేషన్ అన్ని క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్ ఒకటి, ఈ కేఎన్ఎన్ అనేది ఒకటి అనమాట. ఎందుకంటే సింప్లెస్ట్ అల్గోరిథం, క్లాసిఫికేషన్ సంబంధించి చాలా సింప్లెస్ట్ అల్గోరిథం అనమాట క్లాసిఫై చేయడానికి. ఇక్కడ మనకి డేటా పాయింట్స్ ఇస్తారు. ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మనకి డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, యాక్చువల్ డేటా ఉంటుంది అండ్ న్యూ డేటా ఉంటాయి, అప్డేటెడ్ డేటా అండ్ న్యూ డేటా ఉంటుంది. సో ఇందులో ఏది న్యూ డేటా యాక్చువల్ డేటా అనేది మనం కేటగిరీ చేయాలనుకోండి, మనకి ఇచ్చిన డేటా పాయింట్స్లో ఇనీషియల్గా నేను ఒక కే వాల్యూని తీసుకుంటాను. క్వశ్చన్ మార్క్ ఉంది సార్ ఇక్కడ, ఇక్కడ కే అనే దాన్ని తీసుకుంటాను, కే ఈక్వల్ టు 3 అని చెప్పించాను కదా. ఇప్పుడు ఇనీషియల్గా నేను ఏమని తీసుకున్నాను, కే అని తీసుకున్నాను. ఈ కేకి నియరెస్ట్గా ఉన్న వాల్యూస్ని క్లాసిఫై చేస్తుంది. ఆ వాల్యూస్ వస్తాయి కదా, యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం మనం. అప్లై చేసిన తర్వాత మనకి డేటా పాయింట్ న్యూ డేటా పాయింట్స్ వస్తాయి. అప్పుడు ఈ కేకి రిలేటెడ్గా సిమిలర్గా ఉన్న డేటా పాయింట్స్ అన్ని తీసుకుని అది కేటగిరీ చేస్తాను అన్నమాట. సిమిలర్గా ఉన్నాయి అనుకున్నది అది ఒక కేటగిరీ, సిమిలర్గా లేదనుకున్నది వేరే కేటగిరీ, అలా క్లాసిఫై చేస్తాను. ఇక్కడ కే అని చెప్పి తీసుకున్నాం కదా ఇనిషియల్గా, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ని క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, యూక్లిడియన్ డిస్టెన్స్ బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ని క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో యూక్లిడియన్ డిస్టెన్స్ అంటే మనకి ఇది ఫార్ములా అన్నమాట, యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా. అలా క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఇది, రూట్ ఆఫ్ ఎక్స్హెచ్ మైనస్ హెచ్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ వన్ హోల్ స్క్వేర్. ఈ ఎక్స్హెచ్ ఎక్స్ డబ్ల్యూ అనేది ఏంటంటే అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం, అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం. ఈ హెచ్ వన్ డబ్ల్యూ వన్ అనేది ఏంటంటే యాక్చువల్ వాల్యూ అంటాం, యాక్చువల్ వాల్యూ అంటాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో దీన్ని యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా అది. సో ఇలా మనం క్లాసిఫికేషన్ చేస్తామండి. ఓకేనా? మోస్ట్లీ మనం కేఎన్ఎన్ అనేది క్లాసిఫికేషన్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు కేఎన్ఎన్ అనేది ఏంటంటే మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలో చాలా సింప్లెస్ట్ అల్గోరిథం. ఓకేనా? సింప్లెస్ట్ అల్గోరిథం అది కూడా సూపర్వైజ్ లెర్నింగ్ ఇది ఒక టెక్నిక్ అన్నమాట. సో కేఎన్ఎన్ అనేది కేఎన్ఎన్ ఈజ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం. మిషన్ లెర్నింగ్ అల్గోరిథం బేస్గా సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్, రైట్? సో కేఎన్ఎన్ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం బేస్డ్ ఆన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్ అండి. ఓకేనా? సో ఇది ఏం చేస్తుందంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ చేస్తుంది, అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తుంది. కేఎన్ఎన్ అల్గోరిథం అనేది ఏం చేస్తుంది, కెన్ బి యూజ్డ్ ఫర్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అండ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ మోస్ట్లీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం, మోస్ట్లీ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్, యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్కి యూజ్ చేస్తాం. సో దాన్ని కేఎన్ఎన్. ఈ కేఎన్ఎన్ని మనకి ఇచ్చిన డేటా పాయింట్స్ యాక్చువల్ డేటా పాయింట్స్ అండ్ న్యూ డేటా పాయింట్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఏది ఏ డేటా పాయింట్ అని ఐడెంటిఫై చేయడానికి మనం ఇనీషియల్గా కే వాల్యూని తీసుకుంటాం. ఇక్కడ ఈ కేకి యూక్లిడియన్ డిస్టెన్స్ బట్టి దాని నియరెస్ట్గా ఉన్న వాల్యూని, న్యూ డేటా పాయింట్ వస్తుంది కదా దాని నియరెస్ట్గా ఉన్న వాల్యూని బట్టి సిమిలర్గా ఉంటాయి కనుక ఇది కేటగిరీ కింద డివైడ్ చేస్తుంది. సిమిలర్గా ఉంటే ఇదో కేటగిరీ, లేకపోతే వేరే కేటగిరీ, అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కేఎన్ఎన్ అల్గోరిథం యూజ్ డేటా అండ్ క్లాసిఫై న్యూ డేటా పాయింట్,
new data points based on similarities. Similarity measures are distance. Measure distance function. Okay, no? So దీని KNN algorithm అంటే. So KNN algorithm అనేది ఏంటి? Machine learning algorithm లో ఇది simplest algorithm. Machine learning algorithm లో ఇది simplest algorithm. That too ఇది supervised learning అండి. Okay, no? Supervised learning లో వస్తుంది. Classification problems solve చేయడానికి యూస్ చేస్తాం. So KNN algorithm అనేది రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, అలానే క్లాసిఫికేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామండి. మోస్ట్లీ ఏం సాల్వ్ చేస్తాం మనం? క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూస్ చేస్తాం. మోస్ట్లీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ ఈ KNN అల్గారిథం ఎలా క్లాసిఫై చేస్తుందంటే, ఈ KNN అల్గారిథం యూజ్ డేటా అండ్ క్లాసిఫై న్యూ డేటా పాయింట్స్ బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ అండ్ మెజర్స్. ఇలా క్లాసిఫై చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే యూక్లిడియన్ డిస్టెన్స్ అండి. ఈ ఫార్ములా బట్టి మనం సాల్వ్ చేస్తాం. ఫార్ములా ఏంటి? వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ హెచ్ మైనస్ హెచ్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ వన్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ హెచ్ అనేది ఏంటంటే అబ్జర్వ్డ్ వాల్యూ అండి. ఎక్స్ హెచ్ అని ఏమంటాం? అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం. అలానే ఈ ఎక్స్హెచ్ ని హెచ్ డబ్ల్యూ ఎక్స్ డబ్ల్యూని అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం. హెచ్ వన్ని డబ్ల్యూ వన్ ఏమంటామంటే యాక్చువల్ వాల్యూ అంటామండి. ఓకేనా? సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఎక్స్హెచ్ ని అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం, అలానే ఎక్స్ డబ్ల్యూని కూడా అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం. హెచ్ వన్ ఏమంటాం? యాక్చువల్ వాల్యూ అంటాం. యాక్చువల్ వాల్యూ. అలానే ఎక్స్ డబ్ల్యూ వన్ కూడా యాక్చువల్ వాల్యూ అంటాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి కేఎన్ఎన్లో వర్కింగ్ ప్రొసీజర్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే, ఇనీషియల్గా నాకు డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, ఇనీషియల్గా నేను ఏం తీసుకున్నానంటే ఇక్కడ కే వాల్యూ తీసుకున్నాను. నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను? కేని సెలెక్ట్ చేశాను ఫస్ట్ పాయింట్. ఫస్ట్ సెకండ్ స్టెప్ ఏం చేశానంటే, ఇక్కడ ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. యాక్చువల్ డేటా పాయింట్స్ ఉన్నాయి, న్యూ డేటా పాయింట్స్. సో ఈ డేటా పాయింట్స్ అన్నిటిని కౌంట్ చేయాలి. ఎన్ని డేటా పాయింట్స్ ఉంటే అన్ని డేటా పాయింట్స్ని నేను క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్కి నేను ఏమి అప్లై చేయాలి? థర్డ్ స్టెప్ అండి. మనం ఏం అప్లై చేయాలి? యూక్లిడియన్ డిస్టెన్స్ అనే దాన్ని ఆ ఫార్ములా బేస్ చేసుకుని ఈ డేటా పాయింట్స్ అన్నిటిని క్యాల్కులేట్ చేయాలి. ఓకే, యూక్లిడియన్ డిస్టెన్స్ బట్టి ఈ డేటా పాయింట్స్ నేను క్యాల్కులేట్ చేస్తాను. ఫోర్త్ స్టెప్ ఏం చేస్తానంటే, క్యాల్కులేట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? న్యూ డేటా పాయింట్స్ వస్తాయి. ఆ న్యూ డేటా పాయింట్స్కి ఈ కేకి నియరెస్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ఈ నియరెస్ట్గా ఉన్నదా లేదా చూస్తున్నాం. నియరెస్ట్గా ఉందనుకోండి, ఆ నియరెస్ట్గా ఉన్నదాన్ని అన్నిటిని కేటగిరీ కింద డివైడ్ చేస్తాం. నియరెస్ట్గా ఉంటే ఇది ఈ కేటగిరీ, ఇది ఈ కేటగిరీ అని చెప్పి సపరేట్ చేస్తాం. ఓకేనా? ఫైనల్గా సపరేట్ అయిన తర్వాత కేటగిరీ కింద డివైడ్ అయింది కదా, డివైడ్ అయిన తర్వాత ఫైనల్గా ఏమవుతుందంటే మోడల్ అనేది కంప్లీట్ అయ్యాడు. ఫైనల్గా మన కేఎన్ఎన్ మోడల్ అనేది రెడీ అయినాడు. ఓకేనా? ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. సో అల్గారిథం ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కేఎన్ఎన్ అల్గారిథం వర్కింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నేను ఇనీషియల్గా నేను ఏం తీసుకోవాలి? కేని తీసుకోవాలి. ఇనిషియల్గా మనం ఏం తీసుకోవాలి? సెలెక్ట్ నెంబర్, సెలెక్ట్ ది నెంబర్ అండి. ఏ నెంబర్ అది? కే నెంబర్. సెలెక్ట్ కే.
ఆఫ్ ది నైబర్స్. ఫస్ట్ కే సెలెక్ట్ చేసాను. కే సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇవి 10 పాయింట్స్ చూడండి. స్టెప్ వన్ ఏంటి, సెలెక్ట్ నెంబర్ కే సెలెక్ట్ చేశాను. సో కే సెలెక్ట్ చేశాను, ఇచ్చిన డేటా పాయింట్లు కేని సెలెక్ట్ చేశాను. సెకండ్ ఇది ఏంటంటే ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్, యాక్చువల్ డేటా పాయింట్స్, న్యూ డేటా పాయింట్స్, ఇలాగ చాలా డేటా పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో దానికి యూక్లిడియన్ డిస్టెన్స్ బేస్ చేసుకుని చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి, మనం క్యాలిక్యులేట్ యూక్లిడియన్ డిస్టెన్స్. యూక్లిడియన్ డిస్టెన్స్ ఆఫ్ కే. సో కేలో ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ నైబర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ నైబర్స్ అని, ఈ నెంబర్ ఆఫ్ నైబర్స్ కి మనం ఏం అప్లై చేయాలి, ఈ నెంబర్ ఆఫ్ నైబర్స్ కి మనం ఏం అప్లై చేయాలి, కేఎన్ఎన్ లో యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా, దాన్ని తీసుకోవాలి. దీన్ని బట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ ని క్యాల్కులేట్ చేయాలి. రైట్, సో అది థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే టేక్ ద కేఎన్ఎన్ యాస్ పర్ యూక్లిడియన్ డిస్టెన్స్. యూక్లిడియన్ డిస్టెన్స్, సో యూక్లిడియన్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇది థర్డ్ స్టెప్. ఓకే, సో ఫోర్త్ స్టెప్ ఏంటంటే మనకి ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి, ఈచ్ డేటా పాయింట్స్ కి ఒక వాల్యూ వస్తుంది. సో మనం యూక్లిడియన్ డిస్టెన్స్ అప్లై చేసిన తర్వాత, క్యాల్కులేట్ చేసిన తర్వాత ఈచ్ డేటా పాయింట్స్కి ఏమొస్తుంది, ఒక న్యూ డేటా పాయింట్ వాల్యూ వస్తుంది. సో అన్ని డేటా పాయింట్స్ మనం క్యాల్కులేట్ చేసిన తర్వాత న్యూ డేటా పాయింట్ వాల్యూ వస్తుంది. ఓకేనా, దీన్ని బట్టి మనం కేటగిరీ కింద డివైడ్ చేస్తాం. సో అది ఫోర్త్ స్టెప్. అమాంగ్ దిస్ కేఎన్ఎన్ కౌంట్ ది నెంబర్ ఆఫ్ ది డేటా పాయింట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. మన కేటగిరీ క్లాస్ ఏ క్లాస్ బి ఉన్నాయి కదా, వాటిని ఈచ్ కేటగిరీ. సో ఈచ్ కేటగిరీని మనం క్యాల్కులేట్ చేసిన తర్వాత, సో ఈచ్ కేటగిరీని క్యాల్కులేట్ చేసిన తర్వాత మనకు ఒక న్యూ డేటా పాయింట్స్ వస్తాయి. న్యూ డేటా పాయింట్స్ వస్తాయి, ఈ న్యూ డేటా పాయింట్స్ బట్టి మనం కేటగిరీ చేస్తాం. నియరెస్ట్గా ఉందా లేదా, ఈ కేంద్రానికి నియరెస్ట్గా ఉంటే ఇది ఒక కేటగిరీ, లేకపోతే ఇది వేరే కేటగిరీ. ఓకేనా, సో అది ఫిఫ్త్ పాయింట్ అండి. అసైన్ ఇది న్యూ డేటా పాయింట్ టు దట్ కేటగిరీ ఫర్ విచ్ ద నెంబర్ ఆఫ్ నైబర్స్ ఈజ్ మాక్సిమం. సో ఫైనల్ గా కేటగిరీ కింద సపరేట్ అయిపోతే ఫైనల్ గా మనం కేఎన్ఎన్ మోడల్ రెడీ అయిపోయాడు. ఫైనల్లీ అవర్ కేఎన్ఎన్ మోడల్ ఈజ్ రెడీ. క్యాల్కులేట్ చేసి సపరేట్ చేసేసిన తర్వాత కేటగిరీ కింద డివైడ్ చేస్తామంటే ఫైనల్ గా మన కేఎన్ఎన్ మోడల్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని కేఎన్ఎన్ మోడల్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పెర్ఫామ్ కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ అడుగుదాం అండ్ ఫాలోయింగ్ డేటా సెట్ టు ప్రిడిక్ట్ క్లాస్ ఫర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు P1 = 3 అండ్ P2 = 7. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, రో 1 రో 2 రో 3 రో 4 ఉన్నాయి. సో ఇందులో P1 వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. P2 వాల్యూ ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. రో 5 ఉంది. ఓకేనా, సో ఇక్కడ క్లాస్ లేబుల్ ఏముంది, ఫాల్స్ ట్రూ అని మెన్షన్ చేశాడు. బట్ ఇక్కడ మనకి తెలియదు, క్వశ్చన్ మార్క్ తెలియదు. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నేను యూక్లిడియన్ డిస్టెన్స్ పెట్టి క్యాల్కులేట్ చేస్తాను, కేఎన్ఎన్ అంటారు.
యూక్లిడియన్ డిస్టెన్స్ బట్టి ఇది ట్రూవా లేదా ఫాల్సా, ట్రూవా ఫాల్సా అని చెప్పి నేను చెప్పాలి. కానీ సిమిలర్గా ఉంటే కనుక ట్రూ వస్తుంది, లేకపోతే వేరే కేటగిరీ. ఇది బైనరీ క్లాసిఫికేషన్. ఓకేనా? సో ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ అడిగిన ప్రాబ్లం ఏంటి, పెర్ఫామ్ కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ అల్గోరిథం అండ్ ఫాలోయింగ్ డేటా సెట్ అండ్ ప్రిడిక్ట్ ది క్లాస్ ఫర్ ఎక్స్. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి? P1 equal to 3 అండ్ సారీ P1 equal to 3, P2 ఎంత ఇచ్చాడు? 7 అండి. P2 ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. ఇక్కడ మనకి ట్రూ ఆ ఫాల్స్ చూడాలి. ఓకేనా? సో అది ఈ ఫార్ములా బట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి నేను యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా తీసుకున్నాను. రూట్ ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్హెచ్ మైనస్ హెచ్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ వన్ హోల్ స్క్వేర్ అండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ రోని క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఈ రోని క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత థర్డ్ రో, ఫోర్త్ రో, అలా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? సో క్యాలిక్యులేట్ చేయడానికి మన అల్గారిథంలో ఫస్ట్ ఇనిషియల్గా ఏమి తీసుకోవాలి? అల్గారిథంలో మనం ఫస్ట్ స్టెప్, అల్గారిథంలో ఫస్ట్ స్టెప్ ఏంటి, కే వాల్యూ తీసుకోవాలి. ఇనిషియల్గా కే తీసుకోవాలి. కే ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడండి, వాడే ఇచ్చాడు. ఓకేనా? అల్గారిథంలో సెకండ్ స్టెప్ ఏంటి, అల్గారిథంలో సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి డేటా పాయింట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్స్ని నేను క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్కి నేను ఏం అప్లై చేయాలి, యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా బేస్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తాయి, న్యూ డేటా పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ కేకి దగ్గరగా ఉన్నాయో లేదో చూడాలి. న్యూ డేటా పాయింట్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఆ న్యూ డేటా పాయింట్స్ కేక్ నియరెస్ట్గా ఉంటే కనుక అది అప్పుడు దాన్ని బట్టి క్లాసిఫై చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు రో 1 ఎంత, P value 7. ఓకేనా? P value 7, P2 value 7, P1 value 7, P2 value 7. ఇక్కడ మనం X1, XH, XW ఉన్నాయి. ఈ రెండింటిని మనం ఏమంటామంటే అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం. ఈ H1 W1 ఏమంటామంటే యాక్చువల్ వాల్యూ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏది అబ్జర్వ్డ్ వాల్యూ అంటే, ఇప్పుడు ఫస్ట్ రో ఉంది కదా, ఫస్ట్ రోని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి రో 1లో అబ్జర్వ్డ్ వాల్యూ ఏంటి మనకి, ఇది వాడు ఇచ్చారు కదా 3. రో 2లో అబ్జర్వ్ వాల్యూ ఎంత? 7. ఓకేనా? సో వీటన్నిటికీ అబ్జర్వ్ వాల్యూ ఎంత? 3. సో దీని అబ్జర్వ్ వాల్యూ 7. ఓకేనా? నెక్స్ట్ యాక్చువల్ వాల్యూ ఉంది కదా, సో ఇది రో బట్టి వెయ్యాలి మనం. H1 కదా, H1 ఎంత? 7. అలాగే W1 అంటే P2 అనమాట, ఇందులో 7. ఓకేనా? ఒకసారి చూడండి, X1 అనేది అబ్జర్వ్డ్ వాల్యూ. అబ్జర్వ్డ్ వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు ఆయన. సెకండ్ అండ్ 3 వేసాం, 3. తర్వాత మైనస్ ఉంది కదా, మైనస్ హెచ్ వన్ అనేది ఏంటంటే యాక్చువల్ వాల్యూ. ఈ రో వన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ రో వన్లో ఇది P1, ఓకేనా? ఇది P2. ఈ రెండింటిని ఏమంటామంటే యాక్చువల్ వాల్యూ అంటాం. ఈ రెండింటిని ఏమంటామంటే అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం. ఓకేనా? ఇది ఈ రెండింటిని అబ్జర్వ్ వాల్యూ అంటాం, ఈ రెండింటిని యాక్చువల్ వాల్యూ అంటాం. రైట్? సో ఇప్పుడు నాకేంటి, ఫస్ట్ రో 1 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ రో 1లో మనకి ఫస్ట్ ఇదేంటి, 3 అండి. 3 అబ్జర్వ్ వాల్యూ కదా, ఎక్స్హెచ్ అంటే అబ్జర్వ్డ్ వాల్యూ కదా, 3. అలానే H1 అండి, మైనస్ H1. H1 అంటే యాక్చువల్ వాల్యూ. P1 యాక్చువల్ వాల్యూ ఎంత? 7. మైనస్ 7 స్క్వేర్ కాబట్టి 2. ఇప్పుడు
ఈ ఫార్ములా ఇక్కడికి రండి. ఎక్స్ డబ్ల్యూ అంటే ఎక్స్ డబ్ల్యూ అనేది మనకి అబ్జర్వ్డ్ వాల్యూ. అబ్జర్వ్డ్ వాల్యూ పి టూ ఎంత? సెవెన్. మైనస్ డబ్ల్యూ వన్ అంటే యాక్చువల్ వాల్యూ. డబ్ల్యూ వన్ అంటే యాక్చువల్ వాల్యూ. యాక్చువల్ వాల్యూ ఎంత? సెవెన్ స్క్వేర్. ఇక్కడ త్రీ నుంచి మైనస్ సెవెన్, త్రీలో నుంచి మైనస్ సెవెన్ తీసే అంత మైనస్ ఫోర్. మైనస్ ఫోర్ ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్. సెవెన్ మైనస్ సెవెన్ అంటే జీరో అని. జీరోని ఎంత పెట్టి క్యాల్కులేట్ చేసినా మనకి ఏమొస్తుంది? జీరోనే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫోర్ స్క్వేర్ అంటే మనకేమొస్తుంది? ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీ నైన్. ఫోర్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి? రూట్ సిక్స్టీన్. రూట్ వాల్యూ ఎంత వస్తుంది? ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీ నైన్. స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? రూట్ సిక్స్టీన్ లో స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత వస్తుంది? సిక్స్టీన్ రూట్ వాల్యూ. సిక్స్టీన్ స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత వచ్చింది? ఫోర్ వచ్చింది. ఎంత వచ్చింది? ఫోర్ వచ్చింది. రూట్ సిక్స్టీన్ వాల్యూ ఎంత? ఫోర్. రూట్ సిక్స్టీన్ వాల్యూ ఎంత? ఫోర్ అండి. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఫస్ట్ రో ఫోర్ వచ్చింది. ఓకే, కేక్ నియరెస్ట్గా ఉందా? ఫోర్. ఇప్పుడు అలానే రో టూ క్యాల్కులేట్ చేయాలి. సేమ్ ప్యాటర్న్, ఇందాక ఎలా క్యాలిక్యులేట్ చేసామో సేమ్ ప్యాటర్న్. ఓకేనా? సో ఎక్స్హెచ్ అంటే యాక్చువల్ వాల్యూ, సారీ అబ్జర్వ్డ్ వాల్యూ. హెచ్ వన్ అంటే యాక్చువల్ వాల్యూ. అలాగే ఎక్స్ డబ్ల్యూ అంటే అబ్జర్వ్డ్ వాల్యూ. డబ్ల్యూ వన్ అంటే యాక్చువల్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఎక్స్హెచ్ అంటే అబ్జర్వ్డ్ వాల్యూ కదా, ఎంత? త్రీ. మైనస్ యాక్చువల్ వాల్యూ ఎంత? హెచ్ వన్ యాక్చువల్ వాల్యూ ఎంత? సెవెన్. మైనస్ సెవెన్, మైనస్ సెవెన్. దాన్ని స్క్వేర్ స్క్వేర్లో పెట్టండి. నెక్స్ట్ ఎక్స్ డబ్ల్యూ అంటే అబ్జర్వ్డ్ వాల్యూ. అబ్జర్వ్ వాల్యూ పి టూ ఎంత? సెవెన్. మైనస్ డబ్ల్యూ వన్ అంటే మైనస్ ఫోర్. యాక్చువల్ వాల్యూ ఎంత? ఫోర్. ఇది స్క్వేర్ రూట్ వాల్యూ. సో ఇప్పుడు ఇందాక క్యాల్కులేట్ చేసాం కదా, త్రీ మైనస్ సెవెన్ అంటే మైనస్ ఫోర్, అంటే సిక్స్టీన్ వస్తుంది. మైనస్ ఫోర్ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ సెవెన్ మైనస్ ఫోర్ అంటే, సెవెన్ మైనస్ ఫోర్ అంటే త్రీ అండి. సెవెన్ నుంచి ఫోర్ తీసేస్తే ఎంత? త్రీ. త్రీ స్క్వేర్ ఎంత? నైన్. ఓకేనా? సో మనకేమొస్తుంది ఇప్పుడు? ఫోర్ స్క్వేర్ ఎంత అండి? ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైన్. త్రీ స్క్వేర్ అంటే నైన్. సో ఈక్వల్ టు ఎంత వస్తుంది? సిక్స్టీన్ ప్లస్ నైన్ అండి. ఎంత అండి? ట్వంటీ ఫైవ్. స్క్వేర్ రూట్ ట్వంటీ ఫైవ్. స్క్వేర్ రూట్ ట్వంటీ ఫైవ్. స్క్వేర్ రూట్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? క్యాల్కులేట్ చేయండి. ఫైవ్ వస్తుంది. ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత వచ్చింది? ఫైవ్ వచ్చింది. సో ఇది ఫైవ్. ఇప్పుడు నెక్స్ట్ ఇది క్యాల్కులేట్ చేయండి. నెక్స్ట్ రో, సో ఇప్పుడు థర్డ్ రో అండి. థర్డ్ రో, థర్డ్ రో కూడా సేమ్ ప్యాటర్న్. మనకి ఇప్పుడు యాక్చువల్ వాల్యూ ఎంత? డబ్ల్యూహెచ్ వన్ వాల్యూ, డబ్ల్యూ ఎక్స్ డబ్ల్యూ సారీ ఎక్స్హెచ్ వాల్యూ ఎంత? త్రీ. మైనస్ హెచ్ వన్ వాల్యూ ఎంత? త్రీ. త్రీ స్క్వేర్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ డబ్ల్యూ వాల్యూ ఎంత? సెవెన్. సెవెన్ మైనస్ డబ్ల్యూ వన్ వాల్యూ ఎంత? ఫోర్. డబ్ల్యూ వన్ వాల్యూ ఎంత? ఫోర్ స్క్వేర్ వాల్యూ స్క్వేర్ వాల్యూ. త్రీ మైనస్ త్రీ అంటే జీరో. జీరోని ఎంత పెట్టి క్యాల్కులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? జీరోనే వస్తుంది. త్రీ సెవెన్ మైనస్ ఫోర్ అంటే త్రీ అండి.
త్రీ స్క్వేర్ అంటే నైన్ వస్తుంది. త్రీ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? నైన్. దీని స్క్వేర్ వాల్యూ ఎంత? త్రీ స్క్వేర్ అంటే మనకేమొస్తుంది? నైన్ వస్తుంది. స్క్వేర్ నైన్ క్యాల్కులేట్ చేయాలి. స్క్వేర్ రూట్ నైన్ అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి? స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత వస్తుంది? త్రీ వస్తుంది. నైన్ రూట్ ఎంత? త్రీ అండి. నైన్ రూట్ ఎంత? త్రీ. సో ఆన్సర్ ఎంత? త్రీ. త్రీ అండి. ఓకే. సో లాస్ట్ది రో ఫోర్ అండి. రో ఫోర్, ఈ రో ఫోర్ క్యాల్కులేట్ చేయాలి. సో అబ్జర్వ్డ్ వాల్యూ ఎంత? ఎక్స్హెచ్ వాల్యూ ఎంత? త్రీ. సో వాల్యూ ఎంత? త్రీ మైనస్ వన్. యాక్చువల్ వాల్యూ ఎంత? వన్. ఇది సెవెన్ ఫోర్. యాక్చువల్ వాల్యూ ఎంత? సెవెన్. సారీ, అబ్జర్వ్డ్ వాల్యూ ఎంత? సెవెన్ మైనస్ యాక్చువల్ వాల్యూ ఎంత? ఫోర్. స్క్వేర్ త్రీలో నుంచి వన్ తీసింది. త్రీలో నుంచి వన్ తీసేస్తే ఎంత? టూ. టూ స్క్వేర్ అంటే ఫోర్ అన్నమాట. సెవెన్లో నుంచి ఫోర్ తీసింది ఎంత? త్రీ. త్రీ స్క్వేర్ అంటే నైన్. సో త్రీ, టూ స్క్వేర్ అంటే, టూ స్క్వేర్ అంటే ఫోర్, త్రీ స్క్వేర్ అంటే నైన్. టోటల్ ఎంత? థర్టీన్ రూట్. థర్టీన్ రూట్. టూ స్క్వేర్ అంటే ఫోర్, టూ స్క్వేర్ అంతా ఫోర్. త్రీ స్క్వేర్ అంటే నైన్. నైన్, ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్. ఫోర్ ప్లస్ నైన్ అంత థర్టీన్. థర్టీన్ రూట్ వాల్యూ ఎంత? త్రీ పాయింట్ ఫైవ్. థర్టీన్ రూట్ వాల్యూ ఎంత? త్రీ పాయింట్ సిక్స్ జీరో. త్రీ పాయింట్ సిక్స్ జీరో. త్రీ పాయింట్ సిక్స్ జీరో. సో ఇవి మనం క్యాల్కులేట్ చేసాం. మనకి ఇనీషియల్గా కే వాల్యూ ఎంత? త్రీ అండి. ఇనీషియల్గా కే వాల్యూ ఎంత? త్రీ. త్రీకి నియరెస్ట్గా ఉన్న వాల్యూస్ చూడండి. త్రీకి నియరెస్ట్గా ఉన్న వాల్యూస్. సో ఇది నియరెస్ట్గా ఉంది త్రీ కాబట్టి. నియరెస్ట్ వాల్యూ ఇది వన్. సెకండ్ నియరెస్ట్ వాల్యూ చూడండి, ఇదే కదా సెకండ్ నియరెస్ట్ వాల్యూ. నియరెస్ట్ టూ. నియరెస్ట్ సెకండ్ వాల్యూ. కే వాల్యూ ఎంత? త్రీ కాబట్టి. త్రీకి నియరెస్ట్గా ఉన్నది త్రీ ఒకటి అండ్ త్రీ పాయింట్ సిక్స్ ఒకటి. ఇంకొకటి చూడండి. సో ఫోరా ఫైవా? ఇది ఫోర్ కాబట్టి ఫోర్. ఇది థర్డ్ నియరెస్ట్ వాల్యూ. నియరెస్ట్ త్రీ. ఓకేనా? సో ఇప్పుడు నియరెస్ట్ వన్ రో త్రీలో వచ్చింది, నియరెస్ట్ టూ రో ఫోర్లో వచ్చింది, నియరెస్ట్ త్రీ రో వన్లో వచ్చింది. ఓకేనా? దీన్ని బట్టి ట్రూ ఆఫ్ ఫాల్సా, క్లాస్ లేబుల్ ట్రూ ఆఫ్ ఫాల్సా చూడండి. ఏది హయ్యెస్ట్ వస్తే, సిమిలారిటీస్ ఏదైతే హయ్యెస్ట్ వస్తే అదే క్లాస్ లేబుల్ అన్నమాట. ఓకేనా? సో రో వన్ త్రీ వచ్చింది, రో త్రీ రో ఫోర్ ఫస్ట్ సెకండ్ వచ్చింది అండి. అంటే ఈ రెండిట్లో చూడండి. రో వన్ ఫస్ట్ వచ్చింది ఎన్ వన్, ఇది ఇది ఎన్ టూ, ఇది ఎన్ త్రీ అండి. ఓకేనా? సిమిలర్గా. సో రో త్రీ ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. రో ఫోర్ ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఓకేనా? టూ టైమ్స్ ట్రూ వచ్చింది, వన్ టైం ఫాల్స్ వచ్చింది. అంటే త్రీ సెవెన్. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ అండి. ఓకేనా? కేఎన్ఎన్ బట్టి ఇదేమొస్తుంది ఆన్సర్? ట్రూ వస్తుంది. సో అదే ఫార్ములా, అదే ఆన్సర్. సో కే కే ఈక్వల్ టు త్రీ కాబట్టి కేఎన్ఎన్ వాల్యూ ఎంత? వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఒకటి త్రీ వచ్చింది, ఇంకోటి త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది, ఇంకొకటి ఫోర్ వచ్చింది. ఓకేనా? సో ఇందులో మనకి కే పాయింట్స్ ఏమి ఇచ్చారు వాడు? పీ వన్ వాల్యూ, పీ వన్ వాల్యూ త్రీ ఇచ్చాడు. అలానే పీ టూ వాల్యూ ఎంత ఇచ్చాడు? సెవెన్ ఇచ్చాడు. ఓకేనా? మోడల్ రెడీ అయింది. విల్ బిలాంగ్ టు
లాస్ ఏమొచ్చింది మనకి ట్రూ అండి. ఈ రెండు ట్రూ కాబట్టి మనకి క్లాస్ ఏమి వచ్చినట్టు ట్రూ వచ్చినట్టు. సో ఇది ప్రాబ్లం ఎగ్జాంపుల్ అర్థమే కదా. ఈ కేఎన్ఎన్ అల్గోరిథం మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే అప్లికేషన్ ఏంటంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మిస్సింగ్ డేటా మిస్సింగ్ డేటాకి మళ్ళీ ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ కేఎన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం? క్లాసిఫికేషన్కి యూజ్ చేస్తాం, ఏదైనా మిస్సింగ్ డేటా ఉంటే దానికి యూజ్ చేస్తాం, అండ్ ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది కేఎన్ఎన్ అల్గోరిథం.